ఏం పేరు అమ్మా మీ పేరు? భాగ్యేశ్వరి. పాటలు ఎక్కడ నేర్చుకున్నావు? పాటలు ఏం లేవు, బుడగతో నడుచుకుని చూస్తే పాట వాడి పట్టుకొని పాటలు పాడుతాం. మీ చేతిలో ఉన్న వాటిని ఏమంటారు? వాటిని చిటికేలు అంటారు. చిటికేలు అంటారా? ఎక్కడమ్మా మీరు? వరంగల్. నర్సంపేట. ఎన్ని పాటలు వస్తాయి మొత్తం మీకు? మాకు 10-20 వల్ల వస్తాయి. నచ్చిన పాట పాడమంటే పాడతాం, అది వస్తే పాడతాం, లేకపోతే లేదు. ఎన్ని సంవత్సరాల నుంచి పాడుతున్నారు? ఇట్లా 20 ఏళ్ళ కన్నా ఎక్కువ నేర్చుకుంది. 20 ఏళ్ళ కంటే ఎక్కువ నేర్చుకుంది. మా చిన్నతన మా అమ్మ అలా సంతలో ఉన్న కాని చెల్లి ఇంట్లోనే మా అమ్మ వాళ్ళు పాడింది, వాళ్ళు వదిలేస్తున్నాం. మేము కూడా ఇట్లే పాట పాడాం. అంటే రైల్స్ లో పాడతారు? ట్రైన్ లోనే పాడతాం, కానీ ఇంకా బయటికి వెళ్ళి ఎప్పుడు పాడలేదు. మాకంతా చదువు రాదు. ఏంటంటే పాఠం చూస్తే ఇట్లా కొట్టి మూజు కొట్టుకొని నచ్చిన పాట పాడేసి మంచిగా ప్రాక్టీస్ చేసి ఇప్పుడు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు వచ్చిన రోజు ఒక రోజు 300 దొరకవచ్చు, ఒక రోజు 500 దొరకవచ్చు, ఒక రోజు 50 రూపాయలు కూడా దొరకవచ్చు. అంతేనా? ఎవరిష్టం వాళ్ళది. ఒక రూపాయి ఇచ్చినా తీసుకుంటాం, 2 రూపాయలు ఎంత ఇచ్చినా మేము తీసుకుంటాం. దాన్ని ఏం లేదు, వాళ్ళ దయ మాది. అంటే ఇప్పుడు పొద్దున్న నుంచి ఈవినింగ్ వరకు వాడి మళ్ళీ ట్రైన్ తో పాటు ఇంటికి వెళ్ళిపోతారా? ఇంటికి వెళ్ళిపోతాం. కాడ ట్రైన్ అందుతుందంటే అక్కడ దిగి మళ్ళీ ట్రైన్ కెళ్ళి, ఈ ట్రైన్ అందిందంటే గేడ దొరికితే అడి వరకు దిగి వెళ్ళిపోతాం. ఊర్లో సొంత ఇల్లు అంటే ఉండేటి వాళ్ళకి ఉన్నాయి. మేమైతే కిరాయి, నాకు 4 పిల్లలు చదువుకుంటారు. 4 సో మీరు పాడుతూ ఇట్లా వర్క్ చేస్తూ చదివిస్తున్నారు? చాలా బాగుందమ్మా. మీ పేరమ్మా? సరోజ. సరోజ, నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి పాడుతున్నావు? చిన్నప్పటి నుంచి వస్తున్నావు? చిన్నప్పటి నుంచి వస్తున్నావు. ఇంత ఒక 20 సంవత్సరాలు? నాకు 40 దాటి. ఎన్ని పాటలు పాడగలుగుతావు? తెలుగు హిందీ వచ్చా మీకు? హిందీ పాటలు నేర్చుకుని పాడతారు? హిందీ ఉంటారు కదా, హిందీ పాటలు కూడా నేర్చుకుని పాడతారు. ఎవరు నేర్పిస్తారు మీకు? అందుకే ఇట్లా అని మేము అడుగుతుంటాం.